హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కరూర్ వైశ్య బ్యాంకీ నుంచి క్రెడిట్ అనలిస్ట్ అని చెప్పి ఉద్యోగాలు విడుదలయ్యాయండి. కరూర్ వైశ్య బ్యాంక్ అందరికీ తెలుసు కదా ఎంత ఫేమస్ బ్యాంకీనో. అంటే ఇది గవర్నమెంట్ది కాకపోయినా సరే మనకు శాలరీస్ కానీ ఆ యొక్క మనకు జాబ్ గ్యారంటీ కానీ చాలా బాగుంటుందన్నమాట. ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీ మీ దగ్గర ఏదున్నా అలాగే పీజీ ఉన్నా తప్పకుండా ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఇంక అస్సలు లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంది. కింద లింక్స్ వేసి ఇస్తాను నేను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ద కరూర్ వైశ్య బ్యాంక్ లిమిటెడ్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా, ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ క్రెడిట్ అనలిస్ట్ క్యాంపస్. ఓకేనా, జాబ్ ఐడి 325 అండి. ఓకే, సో దీనికి అర్హత ఏముండాలి, ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండర్ రెగ్యులర్ స్ట్రీమ్, అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదివి ఉంటారు కదా అలాంటి వాళ్ళే అప్లై చేయొచ్చు. ఓపెన్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్, ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఏ పీజీ ఉన్నా సరిపోతుంది. అయితే మినిమం అనేది 60% మార్కులతో పాస్ అవ్వాలి, అర్థమైందా? సో ఇకపోతే మనకు బిసైడ్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనేది కామన్గా వచ్చిండాలి, దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చిండాలి ఎక్కడైతే మీకు పోస్టింగ్ ఇస్తారో అని చెప్పి. మీరు అనుకోవచ్చు ఎక్కడ ఇస్తారన్న పోస్టింగ్ అంటే, మన ఆంధ్రప్రదేశ్ వాళ్లకు ఆంధ్రాలో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో, తెలుగు స్టేట్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. ఇక మనకి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి, తర్వాత ప్రీ ప్లేస్మెంట్ టాక్ అనేది ఉంటుందంట, తర్వాత ఆన్లైన్ యాప్టిట్యూడ్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తారు, తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, మెడికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ యాప్టిట్యూడ్ అండ్ మరి పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏముంటుందని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది ప్రైవేట్ బ్యాంకీ, బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి ఎక్కువగా బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి, కంప్యూటర్ అవేర్నెస్ పైన దృష్టి పెట్టండి, అర్థమైందా? ఇక అర్థమాటిక్ బాగా, రీజనింగ్, వీటిపైనే క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ గ్రామర్. సో ఇంక మనకు జనరల్ నాలెడ్జ్ అంటే స్టాండర్డ్ జీకే రాదనమాట బ్యాంకింగ్ సెక్టర్లో, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆన్లైన్లో అయితే టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు మీకు. ఇక మనకు శాలరీ ఎంత ఉంటుంది అంటే, ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మినిమం అనేది 2.1 lakhs పర్ యానం నుంచి, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 13 lakhs వరకు శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. చాలా మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనము స్టార్టింగ్ చేరగానే 25,000 rupees దాకా అయితే శాలరీ తీసుకోవచ్చు డౌట్ లేకుండా. ఓకే, సో ఇక మనకి ఇక్కడ ఏం చేయాలి, డ్యూటీస్ ఏంటి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్టింగ్ లొకేషన్స్ వచ్చరికి అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది, ఇండియా వైడ్గా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు తెలుగు స్టేట్స్లోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరు మిస్ చేసుకోదండి ఈ ఆపర్చునిటీని. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను కింద, అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు వెంటనే, ఎటువంటి ఫీజు కూడా లేదు, హ్యాపీగా అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.